పెద్దపల్లి జిల్లా కేంద్రం లోపల బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడిషనల్ డిజిపి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల పాఠశాల యొక్క కార్యదర్శిగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను నడిపిస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్నటువంటి వాళ్ళు పాల్గొన్నటువంటి సందర్భం లోపల ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది పోయి ఈ తెలంగాణ లోపల దళితులను విద్యార్థులను ఈరోజు హిందూల యొక్క సంస్కృతి సంప్రదాయాల యొక్క హిందూ సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవులను హిందూ దేవతలను అవమానపరుస్తూ మాకు ఆ దేవులను పూజించొద్దని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఈ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ దేశం లోపల సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి అధికారులు దేశం లోపల ప్రజాప్రతినిధుల తర్వాత అత్యున్నత స్థానం లోపల ఉన్నటువంటి సివిల్ సర్వీస్ అధికారులు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులే. ఒక కుల సంఘ చైర్మన్ అనేటువంటి అధ్యక్షుని లెక్క ఒక రౌడీ లెక్క ఒక దేశాన్ని కించ ఒక మతాన్ని కింతపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన ఇంతవరకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఎందుకు కూడా స్పందిస్తలేడని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గురుకులాల పాఠశాల యొక్క కార్యదర్శిని సస్పెండ్ చేయాలి. ఆ పాఠశాల లోపల జరుగుతున్నటువంటి శ్రేయస్ యొక్క ఆధిపత్యాన్ని వెంటనే ఇకనైనా అరికట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నూలిగడ్డ గ్రామంలో స్పైరో చీఫ్ అదేవిధంగా తెలంగాణ గురుకులాల చైర్మన్ సెక్రటరీ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా ఉన్న ఒక సభా వేదిక మీద కొందరు వ్యక్తులు మేము రాముణ్ణి పూజించాం, మేము కృష్ణుణ్ణి పూజించాం, గౌరీ గణపతులను పూజించాం, మాకు నమ్మకం లేదంటూ శ్రద్ధకర్మాలు చేయం, పిండ ప్రదానం చేయమని ఒక విపరీతమైన ధోరణితో హిందూ సమాజం మీద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న ఆ ప్రవీణ్ కుమార్ ఆ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక ప్రభుత్వ అధికారి ఒక ఐపీఎస్ అధికారి అయి ఉన్న ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా సిగ్గుచేటు. నిజంగా గురుకులాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఐపీఎస్ అధికారి ఒక యూనిఫామ్ పోస్ట్కి ఎన్నికైన అధికారి కొన్ని సంవత్సరాల నుంచి అదే పోస్ట్ అడ్డుపెట్టి పట్టుకోవడం ప్రభుత్వాలు సమర్థించడం నిజంగా సిగ్గుచేటు. గురుకులాల్లో విద్యార్థుల్లో విషబీజాలు నింపుతున్నాడు, మతాల మధ్య విద్వేషాలు నింపుతూ విషబీజాలు నింపుతున్నా కానీ ప్రభుత్వం నిమ్మకు నివేస్తున్నట్టు వ్యవహరిస్తుంది. భారత రాజ్యాంగము ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళని స్వీకరించి అధికారాన్ని కల్పించింది, కానీ తను విడిచిపెట్టిన మతానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నది ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా అపభూషుభం తెలియని చిన్నారుల్లో విద్వేష బీజాలు నాటడము ఎంతవరకు సమంజసం? ఈ విద్వేష శక్తులు భారతీయ మూలాల మీద ఒకటే ప్రయత్నం చేస్తుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, రానున్న రోజుల్లో తెలంగాణలో కాషాయ పార్టీ అధికారం రాబోతుంది. ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా వడ్డీతో సహా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో, హిందూ పార్లమెంటు సభ్యులు అరవిందన్న ఆధ్వర్యంలో అందరికీ హిందూ వ్యతిరేక శక్తులు మనం పైసలో ఎంఐఎం గుండాలు ఏ విధంగా హిందువుల ఆస్తి ధన బాణ నష్టం జరిగినా గవర్నమెంట్ ప్రభుత్వం నిమ్మకు నివృత్తి వివరిస్తుంది. మీర్జాపూర్ గ్రామంలో పైస పట్టక మీర్జాపూర్ గ్రామంలో ఒక దళిత అమ్మాయిని రేపు చేస్తే కూడా కనీసం 3 రోజులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దాని కూడా మత రంగంలో నిజంగా ఒక సిగ్గుచేటు. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, భారతీయ మూలాల నుంచి భారతీయ మాత బిడ్డలు వేరు చేయడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. భారత్ మాతా కీ జై. ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కూడా మరి గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు మరి హిందూ మతంపై హిందూ దేవతలపై కించపరిచే విధంగా పసిపాలనకు విషం నాటే విధంగా మరి దేవతలు కించపరుస్తూ దేవతామూర్తులను అవమానపరుస్తూ హిందువులపై మరి మాట్లాడము మరి రాజ్యాంగం లోపల మరి రాజ్యాన్ని ప్రమర్శకం చేసి మరి ఈరోజు హిందూ దేవతలపైన హిందూ మతం పైన మాట్లాడము సిగ్గుచేటు. మరి ఆయన కార్యదర్శి ఉన్నటువంటి గురుకులాలు ఎన్నో అవినీతి ఆరోపణలు జరిగినాయి, మరి నిమ్మక నిరతని ప్రభుత్వం కొమ్ముగాస్తుంది. ఇకనైనా కానీ గురుకుల పాఠశాల నుంచి కార్యదర్శి పదవి నుంచి ఆయన తొలగించాలని లేని ఎడల
ప్రభుత్వం డిస్మిస్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఏదైతే ఈ కాలకర్మ లోపల హిందూ దేవాలయపైన హిందూలపైన మాట్లాడిన వాళ్ళు ఎంతటి వారైనా కానీ కాలకర్మంలో కలిసిపోయారు. హిందూ దేవాలయపైన కానీ హిందూ మతంపైన కానీ హిందూ దేవతలపైన మాట్లాడితే పుట్టగతులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ప్రవీణ్ కూడా పుట్టగతులు ఉన్న కాలకర్మలో కలిసిపోవడం తథ్యం. భారతీయ జనతా పార్టీ దీని మీద ప్రవీణ్ కుమార్ ను డిస్మిస్ చేసేంత వరకు పోరాటం చేస్తుంది. ఇంకనైనా కానీ బిడ్డ నువ్వు మేలుకో కర్మార ఎస్పీగా నువ్వు పదవిలో ఉండి మరి కర్మారు హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ గురించి నీకు తెలుసు. అప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏదో ముసుగు చేసావు. ఆ ముసుగును తీసేసి ఇవాళ కార్యదర్శి పదవి చేపట్టి మళ్ళా ముసుగును వేసుకొని మరి మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నావు. బిడ్డ జాగ్రత్త అని చెప్తూ ఇకనైనా మేల్కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుకుంటున్నాము. ప్రవీణ్ కుమార్ ఇంటర్నెట్ సస్పెండ్ చేసి విధి నుంచి తప్పించాలని కోరుతున్నాం. జై హింద్, జై భారత్. भारत माता की जय। हिंदू लता के लगाटमा जबरदस्त जबरदस्त।